నీకు రెండు వచ్చిందంటే నువ్వు నిచ్చిన ఎక్కేసి పైకి వెళ్ళిపోవచ్చు. చెప్పుకో. చెప్పాలా? ఎఫ్ అంటే ఫేస్ చేయడం. అబ్బా, ఈ గేమ్ ను ఫేస్ చేయడానికి ఎఫ్ అనే అమ్మాయిని సెలెక్ట్ చేశాను. ఎఫ్ అంటే ఫెయిల్ చేయడం, ఎఫ్ అంటే ఫెయిల్ అవ్వడం అని కూడా వస్తుంది కదా. నేను కవర్ చేస్తున్నట్టు మీరు దాన్ని ఫ్లవర్ చేయకండి. ఒకటి రెండు నిచ్చెన వచ్చింది. సెటిల్ అయ్యాడు శివనాగులు ఆన్ నంబర్ 14. ఇప్పుడు మన బ్యూటిఫుల్ గర్ల్ మధుప్రియ ఒక టాస్క్ చేయబోతుంది. నువ్వు పల్లెటూరు అమ్మాయి అనమాట, చక్కగా ఒక బిందె పెట్టుకొని అలా వయ్యారంగా నడుస్తూ నడుస్తూ పాట పాడుకుంటూ ఉన్నావు, అది నువ్వు చేయాల్సింది. ఓకేనా? కొండ కోన తిరిగేటి మావయ్యా, కొండ కోన తిరిగేటి మావయ్యో, నీ అండ నేను ఉన్నాను రావయ్యో. లైరే లైరే లల్లైరే లైరే లైరే లల్లైరే లైరే లైరే లల్లైరే, కొండ కోన తిరిగేటి మావయ్యో, కొండ కోన తిరిగేటి మావయ్యో, నీ అండ నేను ఉన్నాను రావయ్యో. లైరే ఇంత బాగా పాడిన తర్వాత ఇంప్రెస్ అవ్వకుండా ఉంటారా? మరి డాన్స్ మధుప్రియ, నువ్వు నీ నంబర్ మీద కెళ్ళుకో. రాంబో, నువ్వు అట్ట వెళ్ళిపో. జంపింగ్ రాంబో. చెప్పు మధుప్రియ, ఈ నాలుగు వచ్చిందంటే నిచ్చనుంది. మూడు, ఒకటి రెండు మూడు. మిస్టర్ కృష్ణ గారు, మన శివమణి గారు ఏది ఇచ్చినా సరే దాంతో ఆయన డ్రమ్స్ వాయించేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు మేము మీకు కొన్ని ఐటమ్స్ ఇస్తాం, మీరు వాటితో మ్యూజిక్ పుట్టించాలి అండ్ ఒక పాట కూడా పాడుతూ ఉండాలి సైమల్టేనియస్లీ. సరే, అయితే శివనాగులు పాడతారు, మీరు వాయిస్తారు. కృష్ణ గారు, మీకు మేము ఒక బకెట్, ఒక బిందె, ఒక స్టీల్ ప్లేట్, ఒక గాజు ప్లేట్ ఇచ్చాం. ఓకే, సో మీరు వీటితోనే వాయించాలి. ఓకే, అది వాయించొద్దు. వాయిస్తారా? లాస్ట్ లో. ఆ సరే, ఓకే, రెడీ? యా, యువర్ టైం స్టార్ట్స్ నౌ. వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. ఒక మంచి డాన్స్ ఇదే రిధంతో చేసేయండి. రాంబో, మీకు రెండైనా నాలుగైనా వచ్చినట్టయితే మీరు నిచ్చెన లెక్కేసి వెళ్ళచ్చు. ఓకే. డి 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 అంటే దేవతల. బాబా బాబా శివనాగులు, ఈరోజు నువ్వు అసలు అమోఘం, అపురూపం, అనిర్వచనీయం. నంబర్ 3. ఇంత చెప్పావు కాబట్టి ఆయనకి రాలే. ఈ మొహాన్ని పట్టుకుని అపురూపం అంటే అట్లా అవుతుంది మరి. ఒకటి రెండు మూడు. అరే ప్రధానం, కానీ అటొక్కనిచ్చిన ఇటొక్కనిచ్చిన నో ప్రాబ్లం. శివనాగుల గారు మంచిగా సెటిల్ అయినట్టున్నారు, ఇప్పుడు మీరు ఒక చిన్న టాస్క్ చేయాలి. ఫస్ట్ మీరు ఒక మంచి పాట పాడతారు, మాకు ఆలోచించండి, ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ మీరు ర్యాప్ స్టైల్లో కూడా పాడాలి. జానపదులను తీసుకొచ్చి ఆ ర్యాప్ పాప్ పాడడం అంటే ఇటుకెళ్ళి పడతాం. పాపు ర్యాప్ వాళ్ళని తీసుకొచ్చి జానపదం పాడమంటే పాడలేరు, కానీ నీకేంటన్నా? రైట్. తూర్పు దేశం వమన కళ్ళు తెల్లజీర పిల్ల, నీకు పండు తీ ఊర్మలేనే తెల్లజీర పిల్ల. తూర్పు దేశం వమన కళ్ళు తెల్లజీర పిల్ల, నీకు పండు తీ ఊర్మలేనే తెల్లజీర పిల్ల. తూర్పు దేశం వమన కళ్ళు, తూర్పు దేశం వమన కళ్ళు, తూర్పు దేశం వమన కళ్ళు, తూర్పు దేశం ఏ తూర్పు దేశం అమనగల్లు తెల్లజీర పిల్ల. నీవు
బంధుకి బోర్వలేనే తెల్ల జీర పిల్ల, తూర్పు దేశం అమనగల్లు తెల్ల జీర పిల్ల, నీరు బంధుకి బోర్వలేనే తెల్ల జీర పిల్ల. ఓకే, ఇప్పుడు మీరు ఇది జానపదం పాడారు, ఇక ర్యాప్ పాడబోతున్నారు. అది కూడా ఇచ్చేస్తే ఆయనకు ఏదైనా ఉపయోగపడుతుంది? దీంతో ర్యాప్ ఇదే పాట. అబ్బబ్బా తూర్పు దేశం, అమ్మమ్మ తూర్పు దేశం, అబ్బా తూర్పు దేశం, అరరే తూర్పు దేశం, 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 తూర్పు దేశం. తర్వాత ఇంకే దేశాలు లేవా? ఇంప్రెస్డ్. ఓకే, ఇంప్రెస్డ్. అసలు వాళ్ళు సెకండ్ పార్ట్ కన్నా ఎక్కువగా ఫస్ట్ దానికే ఇంప్రెస్ అయిపోయారు, అందుకే వాళ్ళు మార్కులు ఇద్దాం అనుకుంటున్నారు. ముందుగా డాన్స్ చేస్తారు.